అందరికీ ఈ రాష్ట్ర ప్రజలకు మంచి సేవలు అందించాలి. ఆరోగ్య తెలంగాణగా ఈ తెలంగాణను మార్చుకుంటూ మేము ఏ రంగాల్లో ఎలాంటి పురోగతిని సాధించామో ఈ పుస్తకంలో మేము మీ అందరికీ కూడా అందజేయడం జరిగింది. మీరు కూడా మమ్మల్ని రెగ్యులర్గా చూస్తున్నారు, ఇందులో అన్ని వివరాలు కూడా మీకు ఇచ్చాం. సో మాకేమైంది, దిస్ విల్ బికమ్ భగవద్గీత. నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే బాగుండాలి కదా. ఇప్పుడు ఇది పట్టుకొని మా రివ్యూస్ జరుగుతూ ఉంటాయి. హౌ బెస్ట్ వీ పర్ఫామ్ నెక్స్ట్ ఇయర్కు 2023లో ఇంతకంటే బాగా పనిచేయడానికి ఇదే మాకు భగవద్గీత. ఈ భగవద్గీతను పట్టుకొని ఇంకా మళ్ళీ ముందుకు ఇంకా బాగా పోవడానికి, మేమందరం కూడా పనిచేయడానికి ఇది మాకు బాగా దోహదపడుతుంది. ఇకపోతే ఈ రాష్ట్రంలో ఇంకా కొన్ని మా పనితీరులో మీరు చూసినట్టయితే ఓపీ సేవలు గత సంవత్సరం 2021లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 4,23,00,000 మంది ఓపీ సేవలు పొందితే ఈ సంవత్సరం 4,83,00,000 మంది ఓపీ సేవలు పొందడం జరిగింది. అంటే దాదాపు 1,60,00,000 మంది ఓపీ సేవలు అదనంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించడం జరిగింది. ఇక ఇన్ పేషెంట్, ఇప్పుడు ఇందాక చెప్పింది అవుట్ పేషెంట్, అంటే వచ్చి చూసి చూయించుకొని వెళ్ళిపోయిన వాళ్ళు. ఇన్ పేషెంట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అడ్మిట్ అయినటువంటి వాళ్ళు 2021లో 14,16,000 మందికి మేము సేవలు అందిస్తే 2022 సంవత్సరంలో 16,97,000 మందికి ఇన్ పేషెంట్స్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందించడం జరిగింది. అంటే దాదాపుగా మీరు చూస్తే 1,03,00,000 మంది అదనంగా మేము ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ 2022 సంవత్సరంలో సేవలు అందించాం. సర్జరీస్ విషయంలో కూడా మేజర్ అండ్ మైనర్ సర్జరీస్, ఈ మధ్య మా మంత్లీ రివ్యూలో ఏ ఆసుపత్రిలో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని సర్జరీస్ చేశారో కూడా మేము రివ్యూ చేసుకుంటా ఉన్నాం. దానివల్ల మా పరిస్థితి, మా పనితీరు కొంత మెరుగుపడ్డది. ఎక్విప్మెంట్ కొత్తది తీసుకున్నాం, డాక్టర్స్ రిక్రూట్మెంట్ చేసినాం, కొత్త మెడికల్ కాలేజీలు వచ్చినాయి, మా రివ్యూస్ కూడా కొంత దోహదం చేసి మా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది. మైనర్ అండ్ మేజర్ సర్జరీస్ చూస్తే 2021వ సంవత్సరంలో 2,57,000 సర్జరీలు జరిగితే 2022వ సంవత్సరంలో 3,04,000 మైనర్ అండ్ మేజర్ సర్జరీస్ చేయడం జరిగింది. అంటే దాదాపు ఒక 50,000 సర్జరీసు ఈ 2022వ సంవత్సరంలో ఎక్కువగా చేసుకోవడం జరిగింది. ఇట్లా మేము ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఇది దీంతో పాటు మహిళలకు సంబంధించి ఈ సంవత్సరం ఇందాక ఒక హైలైట్ నేను మిస్ అయ్యాను, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కూడా 2022లో ప్రారంభించాం. దట్ ఈజ్ అగైన్ ఏ హైలైట్. ముఖ్యంగా ఎనీమియా ప్రాబ్లంతో మహిళలు మన రాష్ట్రంలో దాదాపు 50% మంది గర్భిణీ స్త్రీలు ఎనీమియాతో ప్రాబ్లంతో బాధపడుతున్నారు. దానివల్ల కూడా కొంత మాతా శిశు మరణాలు పెరుగుతూ ఉన్నాయి, దానివల్ల కూడా కొంత సీ సెక్షన్ రేటు పెరుగుతూ ఉంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనే కొత్త కార్యక్రమాన్ని 2022లో స్టార్ట్ చేసినాం. అది కూడా సూపర్ హిట్ అయింది. 2022లో ఇంకో మంచి కార్యక్రమం 2వ దశ కంటి వెలుగులు కూడా ప్రారంభించాం. అది కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది. అంటే 2022లో చాలా కొత్త కొత్త కార్యక్రమాలు మన రాష్ట్రంలో స్టార్ట్ చేసినాం. 2022లో ఇంకొక ప్రోగ్రెస్ కూడా ఏంటంటే 926 మంది డాక్టర్లను ఒకే రోజు రిక్రూట్ చేసి వారందరికీ కూడా ఆర్డర్స్ కూడా ఇచ్చాం. సో అది కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్ల కొరతను నివారిస్తూ 926 డాక్టర్ల నియామకాన్ని కూడా చేయడం జరిగింది. 2022లో ఇంకో నిర్ణయం కూడా జరిగింది, 8 కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభించడమే కాదు, మరో 9 కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీవో కూడా ఇచ్చింది. ఇంకో 9 కొత్త కాలేజీలు పెట్టాలని కూడా ఒక కీలకమైన నిర్ణయం 2022లో తీసుకోవడం జరిగింది.